ఓకే. సో బేసికల్గా హీరోస్లో ఎవరు ఇన్స్పిరేషన్ మీకు చెప్పండి. పర్లేదు. నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు? ఓకే. చరణ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడైనా కలవడానికి ట్రై చేయడం లాంటిది? ఆబ్వియస్లీ మన దగ్గర కూడా రానిరు కదా, అంటే రానిరు ఇన్ ది సెన్స్ మనం కలవలేం కదా, చాలా వాళ్ళ చుట్టూ చాలా సర్కిల్ ఉంటుంది. మీకు తెలిసే పర్సన్ చేయండి. నాకు తెలిస్తేనా? మీరు తెలిసే పర్సన్ చేయండి ప్లీజ్. రామ్ చరణ్ గారు వింటున్నారా? జస్ట్ నేను చెప్పింది అదే, ట్రోల్ చేస్తారు సార్ నన్ను. జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సరిపోతుంది. నేను చెప్పాలా? జస్ట్ ప్రీ రిలీజ్ సార్, నా పేరు అంజలి మాత్రమే సార్, నేనేం పెద్ద కాదు సార్, మీ దండం పెడతా, మీ దాంతో నన్ను ఫుల్ వైరల్ చేసేటట్టు ఉన్నారు మీరు. బట్ ఎనీవేస్ ఒకరోజు ఆయన రామ్ చరణ్ గారిని పక్కా కలుస్తారు. నేను యూనివర్స్ని బాగా గట్టిగా కోరుకుంటున్నా, ఒకవేళ చరణన్నతో ఏదైనా మన ట్రైలర్ లాంచ్ కానీ లేదా అట్లీస్ట్ ఏదైనా చిన్న అప్రిషియేషన్ పిలిచి ఇచ్చినా కూడా బాగుంటుంది అని అనుకుంటున్నా. బేసికల్గా కంటెంట్ బాగుంది అండ్ కొత్త వాళ్ళు బాగా చేస్తున్నారంటే మనం ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళంతటి వాళ్ళే పిలిచి మరీ అంటే లైక్ యూనో సపోర్ట్ చేస్తారు. జనరల్గా నేను ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ హీరోయిన్స్కి ఫీమేల్స్కి ఎక్కువ అడుగుతుంటా, ఎందుకో తెలియదు ఈరోజు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. మీకు రామ్ చరణ్ గారు అంటే బాగా ఇష్టం కదా, సో రామ్ చరణ్ గారి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది, అట్ ద సేమ్ టైం మీరు యాజ్ అన్ లీడ్గా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చింది, రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి అండ్ రెండు చూస్ చేసుకుంటా నేను మేనేజ్ చేసుకుంటా అన్న నాన్న అన్ని కుదరవమ్మా, ఇక్కడ ఒకటే చూస్ చేసుకోవాలి, ఏ చూస్ చేసుకుంటా. ఓకే, సో నేను గివెన్ ద సినారియో ఒకవేళ డైరెక్టర్ మావాడు డార్లింగ్ అయితే డార్లింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా, నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయ డార్లింగ్ అని చెప్పి వెళ్ళేసి. ఇన్ని తెలివితేటలు వాడతారని నేను స్మరణ్ గారు డైరెక్టర్ అని చెప్పలేదు నేను కదా. నేను అన్నది మీకు ఆఫర్ వచ్చింది, ఒక పాన్ ఇండియా మూవీ ఆఫర్ వచ్చింది, రామ్ చరణ్ గారి సినిమాలో మంచి కీ క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది, రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి, ఏ చూస్ చేసుకుంటారు? కమాన్, రీల్ కంటెంట్ రెడీగా ఉంది, కమాన్ చెప్పండి, ఇది కదా కావాల్సింది. సో అంటే రెండు ఇంపార్టెంట్ అండి, పాన్ ఇండియా తర్వాత చూసుకోవచ్చు కదండి. అదే అదే రెండు ఇంపార్టెంట్, బట్ నాకు చరణన్ మీట్ అవడమే చాలా ఇంపార్టెంట్ అండి. మీట్ అవడం అంటే నేను క్యారెక్టర్ చెప్తున్నా, నేను మీట్ అవడం అంటే క్యారెక్టర్. సినిమా రామ్ చరణ్ గారితో సినిమానే చాలా ఇంపార్టెంట్. మీరు సార్ ట్రూ ఫ్యాన్.